మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజు రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన ప్రజలకు ఆరోగ్య సూచనలను చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రజలతో పంచుకున్నారు. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలో వివరించారు. రోజు ఎన్ని పనులున్నా కొద్ది సమయం కేటాయించి ప్రాణాయాణాన్ని చేసుకోగలిగితే అద్భుతమైన ఆరోగ్యమైన జీవితాన్ని ప్రతి మనిషి పొందగలుగుతాడని హరీష్ రావు చెప్పారు. నిత్యం ధ్యానం చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అవుతున్నారని, ధ్యానం వల్ల ఒత్తిడి దూరమవుతుందని చెప్పారు. అధికారం ఉన్నా, డబ్బులు ఉన్నా, ఉద్యోగం ఉన్నా ఆనందం లేకపోతే జీవితం వ్యర్థమేనన్నారు. ఆ ఆనందం ధ్యానంలో పొందగలుగుతామన్నారు. సిద్దిపేట పర్యటనకు వెళ్లిన మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది. ఎంత అధికారం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద పదవులు ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమైనటువంటిది. ఆ ఆనందాన్ని ఎక్కడ పొందగలుగుతామంటే ధ్యానంలో పొందగలుగుతాం. అదే విధంగా ఆరోగ్యంలో అతి ముఖ్యమైనటువంటిది మితమైన ఆహారం, అమితమైన ఆరోగ్యం. కానీ మనం ఏం చేస్తుంటాం, పెళ్లిళ్ళకి పోయిన రోజు దావత్ పోతే ముక్క ఎక్కువ తింటాం, ఆయాసపడతాం, స్వీట్ ఎక్కువ తింటాం, ఎక్కువ ఇబ్బంది పడుతుంటాం. సో వాస్తవానికి కొంత మన మన శరీరాన్ని, మన నాలుకను కొంత కంట్రోల్లో పెట్టుకోగలిగితే అసలు ఇబ్బందే లేదు. అందువల్ల మనము మనుషులు ఎప్పుడు కూడా ఈ శాకాహారం అనేటువంటిది చాలా చాలా మంచిది వాస్తవానికి. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో అతి ఎక్కువ నాన్ వెజ్ ఎవరు తింటారంటే తెలంగాణలో.